అండ్ ఇప్పుడు స్టూడెంట్ గణేష్ కి మైక్ ఇచ్చేద్దాము సో ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడుతూ మా స్టూడెంట్ లైఫ్ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం అన్నట్టు చెప్తున్నారు సో మీది ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ నేను స్టూడెంట్ సార్ అని ఈ కార్డ్ ఎప్పుడు ఎక్కడ వాడారు అనేది మాకు చెప్పాలి ఆ అమాయకమైన ఫైవ్ తోటి నేను స్టూడెంట్ సార్ ఎప్పుడైనా కాలేజ్కి లేట్గా వెళ్ళినప్పుడు బయట సెక్యూరిటీ ఆపేస్తే మీరు నా గురించి ఇలా ఇంట్రొడక్షన్ ఇస్తుంటే అసలు ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారని నేనే ఎత్తుకుంటున్నాను కిందిక మీరు అంత చెప్పారు నా గురించి నేనే షాక్ అయ్యాను ఒక విషయం స్వాతి ముచ్చిన తర్వాత మాత్రం చెప్పకపోతే ఎలా యా స్వాతి ముచ్చిన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమాతో మీ ముందుకు వచ్చానని అందరూ యాక్సెప్ట్ చేయటం నాకు బాగా నచ్చింది అలాగే ఆ సినిమా కంప్లీట్ అవ్వక ముందు నాలో ఉన్న అంటే ఇతను ఈ సినిమాకి బాగా సూట్ అవుతాడు బాగా సెట్ అవుతాడు అని నమ్ము నమ్మి నా మీద ఇంత ఖర్చు పెట్టి ఇలా ఒక మంచి సినిమా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ఆర్టిస్ట్ని నమ్మి ఇలా ఒక సినిమా తీయటం నిజంగా ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఒక మంచి కథని బిలీవ్ చేస్తేనే ఇలా ఒక సినిమా చేయగలుగుతారు సో తప్పకుండా ఈ కథలో ఆ విషయం ఉంది కాబట్టి నేను కూడా యాక్సెప్ట్ చేశాను అలాగే మేము ఈ కథకి ఎవరు బాగా కృష్ణచైతన్ గారు ఈ కథ మాకు చెప్పినప్పుడు ఈ కథకి ఎవరు బాగా న్యాయం చేయగలుగుతారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని ఆలోచిస్తుంటే ఎయిట్ ఇయర్స్గా తేజ గారి దగ్గర అసోసియేట్గా చేస్తూ చాలా వర్క్ నేర్చుకొని ఆయన మాటల్లో సినిమా తప్ప ఇంకేమీ కనిపించండి పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే వరకు సినిమా తప్ప వేరే థాటే ఉండదు అలాంటి ఒక డైరెక్టర్ నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ రాకేష్ బ్రో అండ్ అలాగే మా హీరోయిన్ అవంతిక షీ రీడ్ అబ్యులస్ జాబ్ షీ ఈజ్ ఆల్వేజ్ ఆన్ సెట్ పర్ఫెక్ట్ టైంకి సెట్కి వచ్చేస్తుంది తనకిచ్చిన స్క్రిప్ట్ పేపర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వస్తుంది సో ఎప్పుడూ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒక తెలుగు అమ్మాయి కాదు ఈ అమ్మాయి అని అనిపించలేదు సో షీ వాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఆన్ ద సెట్ ఆల్సో ఎప్పుడు చాలా సరదాగా సరదాగా అలా గడిచిపోతూ ఉండింది అండ్ అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ గారు జమినీ సురేష్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి బ్రో మా ఇద్దరిది బాగా వర్కౌట్ అయిందని నేను ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నాను మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఈ సినిమాలో ఎందుకంటే దానిలో నుంచి చాలా కామెడీ పండిస్తుంది అని నేను బాగా నమ్ముతున్నాను అలాగే ఈ సినిమాకి ఇప్పుడు టీజర్ లాంచ్ చేసిన వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్ నేను ఆల్మోస్ట్ ఒక ఫాదర్ ఫిగర్లా చూస్తాను ఆది సినిమా అప్పటి నుంచి వీవర్ ట్రావెలింగ్ టుగెదర్ సో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వచ్చి మేము అడగంగానే మా టీజర్ లాంచ్ చేసినా అలాగే మీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా తప్పకుండా ఎప్పుడొచ్చినా గానీ బాగా ఆడుతుందని నమ్ముతున్నాను సో మచ్ గణేష్ గారు స్వాతి ముత్యం తర్వాత సక్సెస్ పరంపర ఇలాగే ఈ సినిమాతో కూడా కొనసాగాలని మనం